హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఈరోజు మనకు గ్రామ వాలంటీర్ సంబంధించి చాలామంది ఇంకా గ్రామ వాలంటీర్ సంబంధించిన రిజల్ట్స్ రాలేదు లేదా మాకు సెల్కు మెసేజ్ రాలేదని చెప్పి నాకు ఇప్పుడు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఫ్రెండ్స్, మనకు నిన్న ఈవినింగే మనకు రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. నేను మ్యాక్సిమం కడప, కృష్ణ, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో కనుక్కున్నాను. అలాగే మన యూట్యూబర్స్లో చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు రిజల్ట్స్ వచ్చాయని. సో మీరు ఎవరైనా సరే ఇంకా మీరు అప్లై చేసినా కూడా మీ మొబైల్స్కి మెసేజ్ రాకుండా ఒకసారి చెక్ చేసుకోండి మొబైల్స్ని. లేదంటే మీరు మీ దగ్గర ఉన్న ఆఫీస్లోకి వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ షీట్స్లో ఉంటాయి, మీరు నోటిఫికేషన్ బోర్డులో కానీ అక్కడ నుండి సెర్చ్ చేసుకోండి. చాలామంది మెసేజ్ రాకపోయినా సరే వాళ్ళు ఆ షీట్ మున్సిపల్ ఆఫీస్లో కానీ అక్కడ ఆఫీస్లో అతికించిన షీట్స్లలో వాళ్ళ నేమ్స్ ఉన్నాయని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దీని విధంగా చాలామంది అభ్యర్థులకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోలేదు, ఎందుకంటే మెసేజ్ రాకపోవడం వల్ల వాళ్ళే స్వయంగా వెళ్ళి కనుక్కోవాల్సి ఉన్న పరిస్థితి. సో ఏమైనా సరే అభ్యర్థులే చాలా ఆనందంగా ఉన్నారు, అనుకున్న టైంకి కరెక్ట్గా రిలీజ్ చేసేసారు. సో మనకి వాళ్ళకి ఈరోజు 29-30 తేదీ ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. ఒకటి నుంచి జాబ్ జాయినింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని వాళ్ళకి ఈ 2 రోజుల్లోనే చెప్పే విషయాలు ఉంటాయి. సో వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి, ఏ విషయాలు అని చెప్పి 1 తేదీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ వర్క్ చేయాలని కూడా ఈ 2 రోజుల్లోనే వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, అలాగే మనం చూసుకుంటే 2వ పాయింట్కి వచ్చేసేసి స్కిల్ ఇండెక్స్ సంబంధించి, ఎవరైతే అభ్యర్థులు వెంటనే జాబ్ కావాలి, మాకు తొందరగా జాబ్ కావాలి, ఏ చిన్న జాబ్ అయినా సరే పర్లేదు అని అనుకున్న వాళ్ళకి కొంచెం మంచి నోటిఫికేషన్స్తో మంచి కంపెనీస్ మంచి జాబ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అది సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్కిల్ ఇండియా అఫీషియల్ పేజ్. దీంట్లో మనకి కిందికి వెళ్ళిపోతే స్క్రోల్ చూసుకోవచ్చు. అప్కమింగ్ జాబ్ ఫేర్స్ / స్కిల్ కనెక్టింగ్ డ్రైవ్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా ఒక పేజ్ ఉంది. ఇక్కడ మీరు 29/11/2019 ఈరోజు గుంటూరులో ఉంది, అలాగే నెల్లూరులో కూడా ఉంది. నెక్స్ట్ కడప, గుంటూరు, ఇలా మనకు కొన్ని ఏరియాస్ మాత్రమే ఇచ్చారు, అన్ని డిస్ట్రిక్ట్స్ అని కాదు. చూసుకోవచ్చు ఇక్కడ మరి, ఇక్కడ మీరు ఈ పేజ్ ఓపెన్ చేసి క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ఏంటంటే మెయిన్గా జాబ్స్ కావాలన్న వాళ్ళు ఇక్కడ నుంచి సెర్చ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ పేజ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్ ఇలా డౌన్ స్క్రోల్ చేసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇటు సైడ్లో మనం చూసుకోవచ్చు గుంటూరులో స్కిల్స్ జరిగేటిది ఎక్కడని ఏ ఏరియా అని క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పార్టిసిపేషన్ కంపెనీస్, ఏ కంపెనీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఎన్ని మనకు కంపెనీస్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన టోటలీ 7 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ కంపెనీస్లలో జాబ్స్ ఆపర్చునిటీస్ కోసం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడ జాబ్ అది మేళాటాగా లేదా ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇది దేని ప్రకారంగా జాబ్ ఫేర్ నేమ్ అని దేని ప్రకారంగా జరుగుతుందని, అలాగే డిస్క్రిప్షన్లో ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఏ ఏరియాలో జరుగుతుందని, అలాగే డ్రైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెన్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది, ప్రతి ప్లేస్లలో వెన్యూ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి క్లియర్గా చూసుకోవచ్చు. అదే ఎగ్జాంపుల్గా మాత్రమే గుంటూరు తీసాను, గుంటూరు అనే కాదు. సో మనకు చాలా ఉన్న ఆప్షన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయని కూడా ఇప్పుడు మీకు చెప్తాను, చూడొచ్చు. మ్యాక్సిమం మనకు గుంటూరు ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు గుంటూరు ఉంది, నెల్లూరు ఉంది, కడప, గుంటూరు చూసుకోవచ్చు, అనంతపురం, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు. కృష్ణా చూసుకోవచ్చు కదా, ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి ఇప్పుడు మేళా జరుగుతున్నాయి, మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈరోజు మనకు నెల్లూరు, గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఈరోజు అయిపోతుంది. కడప, గుంటూరు, అనంతపురం డిస్ట్రిక్ట్స్లో రేపు ఉంది. అలాగే మనకు కృష్ణ కూడా రేపు అయిపోతుంది. అలా తర్వాత చిత్తూరు, అనంతపురం డిస్ట్రిక్ట్స్ సెకండ్లో ఉన్నాయి. ఇలా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూసుకోవచ్చు ఈ పేజ్ నుంచి. ఈ పేజ్లో మీరు ఓపెన్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో పార్టిసిపేట్ చేసి జాబ్ చూసుకోవచ్చు. మళ్ళీ కొంతమంది అడగచ్చు మనకు శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, దేనికి సంబంధించింది అని చెప్పేసి. అలాగే ఈ శాలరీ ప్యాకేజ్ కూడా సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్ సైడ్లో ఎక్కడైతే మీరు ఓపెన్ చేసినారు కదా, ఏదైనా పర్లేదు, దాని కిందికి స్క్రోల్ చేసేస్తే ఏ ఆర్గనైజేషన్ ఏ జాబ్ వర్క్ చేయాలని చెప్పి, ఏ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ శాలరీస్తో విత్ శాలరీ బేసిక్స్, ఏ శాలరీ ప్లేసెస్ బేసిక్స్తో పాటు ఎక్కడెక్కడ జాబ్స్ చేయాలని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉంటారు. అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటని, ఈ క్వాలిఫికేషన్స్ మీ అందరూ మీ దగ్గర ఉంటే మీరు జాబ్ ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేసి జాబ్ సంపాదించుకోవచ్చు.
అలాగే మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి, సారీ థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీపీఎస్ నుంచి ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ఉంటారో, మెయిన్స్కి ఎగ్జామ్ రాసి మెయిన్స్కి క్వాలిఫై అంటారో, వాళ్ళకు చిన్న నోట్ వచ్చింది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నోట్. ఈ వాళ్ళకి సంబంధించిన ఓటీజీఆర్ ఉంటుంది కదా, ఓటీపీఆర్లో ఐడితో లాగిన్ అయ్యి కొన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేయమని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఇది మనకు నిన్న వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకొచ్చి మీ మీ ఓటీపీఆర్తో ఐడితో లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు మెయిన్ ఎగ్జామ్స్ కోసం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యాటర్ ఇది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే రెగ్యులర్ వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అలాగే మనకు మన యూట్యూబ్ ఛానల్లో పోల్ కండక్ట్ చేస్తుంటాం, లేకపోతే ప్రజాభిషేకం లాగా అంటారు కదా, కొంచెం ఆ టైపు కమ్యూనిటీ ట్యాబ్లో రోజుకు ఒక కామెంట్ లాగా లేకపోతే ఒక డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో పార్టిసిపేట్ చేసి మీరు ఓట్ తెలుపుకోవచ్చు. ఇది ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్, బాయ్.